హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సేమియాతో కేసరీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు 1 పావు కేజీ 250 గ్రాములు సేమియా, 150 గ్రాములు షుగర్, 20 నుంచి 15 వరకు జీడిపప్పు, కిస్మిస్ 50 గ్రాములు తీసుకోండి, బాగుంటుంది. యాలకులు 10 యాలకులు పౌడర్ చేసుకోండి. ఇవి కావాల్సిన పదార్థాలు. కొంచెం ఘీ 3 టేబుల్ స్పూన్లు ఘీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేయ విధానం. పొయ్యి మీద పాన్ పెట్టుకోండి, వేడెక్కుతుంది. దీంట్లో 2 స్పూన్స్ ఘీ వేద్దాం. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి కదా, అందుకోసమని. ఘీ వేడెక్కింది. ఇప్పుడు ఇవ్వండి, మనం తీసుకున్న జీడిపప్పు, మనం తీసుకున్న సేమియా బట్టి వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్ ఎక్కువ వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలాగ కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. జీడిపప్పు ఇవ్వండి, ఇలా కొంచెం రెడ్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. చూసారా, కిస్మిస్ ఇలాగ వేయించుకొని ఇవి కూడా పక్కకు తీసుకుందాం. ఇదే నెయ్యిలో మనం తీసుకున్న 1 పావు కేజీ సేమియాని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. బాగా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇలాగా కొంచెం బాగా కలర్ రావాలి, రెడ్గా వచ్చితే బాగుంటుంది. ఇలా కొంచెం 5 మినిట్స్ వేయిస్తే మనకు కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా, బ్రౌన్ కలర్గా వచ్చింది, రెడ్గా బాగా వేగింది. ఇలా వేయించుకుంటే బాగుంటుంది, మన కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి, చూసారా ఎంత రెడ్గా బాగా ఉంది. ఇప్పుడు మనం 1 గ్లాసు పావు వాటర్ వేద్దాము. 200 ml ఇలా వేయండి. ఇలాగా 1 కప్పు తీసుకొని ఇలాగా డైరెక్ట్గా వేసేయచ్చు. ఇది బాగా మనం కలుపుకొని దగ్గరికి ఎగిరించుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి అయిపోవాలి, అప్పటికి సేమియా 70% ఉడుకుతుంది. ఇది 10 నిమిషాలు ఉడికిద్దాం. చూసారా సేమియా, ఇది 5 నిమిషాల్లో మనకి ఇలా దగ్గరికి పడుతుంది. ఇలాగే ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు మనం తీసుకున్న షుగరు వేసుకుందాం. ఇది వేసి కలుపుతూ ఉండాలి. ఇలాగా కలుపుదాం, ఇలాగా పంచదార వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉంటే మరి కొంచెం వాటర్లా చేరి మనకి దగ్గర పడుతుంటుంది. ఇలాగ 3 నిమిషాలు మనం కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు. చూసారా ఇలాగ దగ్గర పడుతుంది. ఇలా మనకి అడుగు ఇలాగ వచ్చేసరికి సరిపోతుంది, ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకుందాం. 2 స్పూన్స్ వేయండి చాలు. మొత్తం 5-6 స్పూన్లు అయితే మనకి తయారైపోతుంది. ఘీ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు వేయండి. మీద కొంచెం వేసుకుందాం. కిస్మిస్ ఇవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా చూసారా యాలకులు 8 వరకు కొంచెం పంచదార వేసి పౌడర్ చేయండి. అలాగైతే మెత్తగా అవుతుంది, బాగుంటుంది. ఇవన్నీ ఇలా కలిపేసుకోవడమే. చూసారు మనకి సేమియా కేసరీ రెడీ అయింది. ఇది శ్రావణ మాసం కదా వస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసంలో 1 శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టండి, చాలా మంచిది. ఇలాంటి స్వీట్లన్నీ పెడుతుంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు కానీ, ఇది శ్రావణ మాస ప్రసాదాల్లో ఇది ఒకటి.
ఇప్పుడు మనం తయారైపోయింది కదా, పొయ్యి ఆఫ్ చేసేద్దాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఇది ఇగోండి ఇలా డిష్ అవుట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. శ్రావణ శుక్రవారంకి ప్రసాదంగా చేయండి. ఇది సేమియా క్యాసరి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.